జగనన్న విద్యా కానుకలో భాగంగా రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సమగ్ర శిక్షా అభియాన్ ప్లానింగ్ కోఆర్డినేటర్ సలాది సుధాకర్ బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జగనన్న విద్యా కానుకలో భాగంగా అన్ని సక్రమంగా అమలు జరుగుతున్నాయా లేదా అనే విషయాన్ని పర్యవేక్షించడం జరిగిందని పాఠశాలల్లో అనుసరిస్తున్న కోవిడ్ నిబంధనలు బాగుందన్నారు. ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా నిర్వహిస్తున్న అడ్మిషన్స్ జరుగుతున్నాయని, బడి మధ్యలో మానేసిన వారు కానీ అసలు బడికి వెళ్లని విద్యార్థులు వారి యొక్క వయసుకి అనుగుణంగా 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ ప్రవేశం పొందవచ్చునన్నారు. ఓపెన్ స్కూల్ డీసీ కొమ్మన జనార్దన్ రావు మాట్లాడుతూ పరిసర ప్రాంతాల్లో ఉన్న అర్హులైన విద్యార్థిని విద్యార్థులు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ జాయిన్ చేయాలని, ఆలస్యం రుసుము లేకుండా డిసెంబర్ 5వ తేదీ వరకు ఫైన్తో డిసెంబర్ 31 వరకు అడ్మిషన్స్ అవకాశం ఉన్నందున అందరూ ఓపెన్ స్కూల్ని ప్రోత్సహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు పప్పు శ్రీనివాసరెడ్డి, తమ్మిన వెంకట సురేంద్ర చౌదరి, నలిమిలి అప్పారెడ్డి, పడాల సత్యనారాయణ రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సిఆర్పీ కుంచె నీనాసిరి, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ సుధాకర్ గారికి, పాఠశాల ప్రధానోపాధ్యాయుల వారికి, ఉపాధ్యాయులు అందరికి నమస్కారాలు. మరి ఓపెన్ స్కూల్లో భాగంగా ఈరోజు రాయవరం హైస్కూల్ని సందర్శించడం జరిగింది. ఈ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా, అర్హులైనటువంటి వాళ్ళని 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్లో జాయిన్ చేస్తుందిగా కోరుతున్నాం. మనకి డిసెంబర్ 5 వరకు వితౌట్ ఫైన్, నెలాఖరు వరకు విత్ ఫైన్ అడ్మిషన్స్కి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయాన్ని అందరూ కూడా ప్రోత్సహించి ఓపెన్ స్కూల్లో అర్హులైన వాళ్ళని జాయిన్ చేయవలసిందిగా కోరుతున్నాం. రాయవరం మండలం రాయవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల దర్శించడం జరిగింది. అందులో భాగంగా వివిధ అంశాలు, విద్యాశాఖ అమలు చేస్తున్న అంశాలని రివ్యూ చేయడం జరిగింది. ప్రథమంగా కోవిడ్కి సంబంధించి చాలా చక్కని శ్రద్ధ తీసుకున్నారు ప్రధాన ఉపాధ్యాయులు, వారి సిబ్బంది. ప్రతి తరగతి అనవసరం సెక్షన్ అనంతరం మరి స్ప్రే చేయడం, తర్వాత శానిటైజర్స్ వాడడం, తర్వాత మాస్కులు పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చాలా నియమ నిబంధనలుగా మరి పాటిస్తున్నారు. దాన్ని బట్టి తల్లిదండ్రులు పాఠశాలే వాళ్ళ పిల్లలకి సేఫ్గా ఉండేటటువంటి ప్రాంతం అని భావిస్తున్నట్టుగా గమనించడం జరిగింది. అందును బట్టి పాఠశాల సిబ్బందిని అభినందించడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఓపెన్ స్కూల్ ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ద్వారా నిర్వహిస్తున్నటువంటి ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ జరుగుతున్నాయి కనుక మరి ఎవరెవరైతే డ్రాప్ అవుట్స్ ఉన్నారో, బడి మధ్యలో మానేసిన వారు ఉన్నారో, అసలు బడికి వెళ్ళని పిల్లలు ఎవరున్నారో వారందరూ కూడా ఇందులో ఇప్పుడు 10వ తరగతి మరియు ఇంటర్మీడియట్ వారి యొక్క వయసుకు అనుగుణంగా మరి వాళ్ళు జాయిన్ కావచ్చు. కనుక అలా జాయిన్ చేయడానికి ఉపాధ్యాయ బృందం, తర్వాత లోకల్గా ఉన్నటువంటి ఎంఆర్సీ సిబ్బంది అందరూ కృషి చేయాలని కోరుతున్నాను. ఇందులో భాగంగా టీసీ ఓపెన్ స్కూల్స్ వారు కూడా పార్టిసిపేట్ చేశారు, వారు కూడా కొన్ని మాటలు చెప్పారు.